ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ తో మరోసారి F3 మూవీ వాయిదా పడనుందా అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం మేకర్స్ తాజాగా రెండు తేదీలను ఫిక్స్ చేశారు. అందులో ఒకటి మార్చి 18 కాగా మరొకటి ఏప్రిల్ 28. అయితే ఏప్రిల్ 28న F3 సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే అప్పుడే ట్రిపుల్ ఆర్ విడుదలైతే F3 రిలీజ్ చేయడం కష్టమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య సమంత వైవాహిక బంధానికి స్వస్తి పలికి 3 నెలలు అవుతున్నా వారిద్దరి గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. వీరు విడిపోవడానికి కారణాలను సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయి. వీటిపై నాగార్జున స్పందించారు. కొందలు కావాలని ఇలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారని, తనపై ఇలాంటి అసత్య వార్తలు రాసినా తాను పట్టించుకోనన్నారు. తన కుటుంబం గురించి నెగిటివ్ గా వార్తలు రాయడం తనను బాధించిందని నాగార్జున అన్నారు. పుష్ప ఐటమ్ సాంగ్ తో కుర్రాళ్ల మనసు దోచిన సమంత ఇప్పుడు కూల్ గా స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఐస్ స్కేటింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ను పూర్వ వైభవానికి తెచ్చిన చిత్రంగా నిలిచింది అఖండ. అఖండ విజయవంతంగా ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే జనవరి 21న ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. 1 మిలియన్ స్ట్రీమింగ్ సాధించిన అరుదైన రికార్డును నెలకొల్పింది. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ బృంద విహారీ. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఇక ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో నుదితిన నిలువు తిలకం పెట్టుకుని ముంజేతికి కంకణం ధరించి సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు నాగశౌర్య. ఇప్పటి వరకు నాగశౌర్య చేసిన పాటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సకుటుంబ కథా చిత్రంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవిశ్రీ ప్రసాద్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవర్ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భగవదీయుడు భగత్ సింగ్. ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. దీనికోసం దేవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్ ప్రాజెక్టుకే స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులకు సిద్ధమయ్యారు. ఇవే కాకుండా మరో 3 కొత్త సినిమాలకు ప్రభాస పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. మార్చి 3వ వారం లేదా చివరి వారంలో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు రాధేశ్యామ్ రెడీ అవుతోంది. ఇది కుదిరితే మార్చి 18న రిలీజ్ కావచ్చు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ కు పోటీగా ట్రిపుల్ ఆర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే ప్రభాస్ వర్సెస్ రాజమౌళి బాక్స్ ఆఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఒక మైలురాయి అందుకుంది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న సొంత ఇంటి కల నెరవేర్చుకుంది ఈ భామ. తెలుగుతో పాటు హిందీలో వరుస సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తి చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ ఊ అంటావా పాట యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. స్క్రీన్ పై శామ్ బన్నీ చేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ పాటకు ఇప్పటికే పలువురు కవర్ సాంగ్స్ రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా కొరియన్ ప్రముఖ పాప్ సింగర్ బ్యాండ్ బీటీఎస్ చేసి బాయ్ విత్ లవ్ వీడియోకు ఊ అంటావా మామ పాటను జత చేస్తూ ఓ నెటిజన్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశారు. అది ఇప్పుడు వైరల్గా మారింది.